మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. మేదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని కుసంగి గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కుసంగి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన 9 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు పథకం వర్తింప చేస్తున్నారని, గ్రామంలో ఉన్న 130 దళిత కుటుంబాలు అందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ దళిత కుటుంబ బాధితులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత బంధు బాధితులు మాట్లాడుతూ ఎంతో కాలంగా తాము దళిత బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా మా గ్రామంలో ఉన్న మాల మాదిగ 130 దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. మాకు సొంత ఇల్లు భూమి కూడా సరిగ్గా లేని కటిక పేద దళిత కుటుంబాలు ఉన్నాయి. కానీ మా గ్రామంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం గ్రామ సభ పెట్టి పెద్దల సమక్షంలో నిజమైన పేద దళిత కుటుంబాలను వదిలేసి కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే 9 మంది వ్యక్తులను ఎంపిక చేసిన మా గ్రామ సర్పంచ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు దళిత బంధు యూనిట్లు ఎంపిక చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకం నిజమైన పేదవాడికి అందించాలనే కలగానే మిగిలిందన్నారు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి మా గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని కోరారు. 130 దళిత కుటుంబాలు ఉంటే కేవలం 9 మంది పేర్లు మాత్రమే ఎంపిక చేశారని, దీనివల్ల కుటుంబాల్లో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి, కావున విన్నపాన్ని మన్నించి మా కుసంగి గ్రామంలో నిజమైన నిరుపేద దళిత కుటుంబాలను గుర్తించి పారదర్శకంగా సర్వే ప్రకారం నిరుపేద దళిత కుటుంబాలను ఎంపిక చేయాలని అధికారులను కోరారు. నిరుపేద కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుసంగి గ్రామ దళిత కుటుంబ సభ్యులు శివయ్య, దుర్గయ్య, గంగయ్య, అంజయ్య, కృష్ణ, బాలయ్య, శంకర్, మల్లేష్, మల్లయ్య, గోపాల్, శంకరయ్య, యాదయ్య, పోచయ్య, చిన్న మల్లేష్, చిన్న పోచయ్య, సన్ని తదితరులు పాల్గొన్నారు. మన కుసంగి గ్రామానికి సంబంధించిన దళిత బంధు గురించి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 9 మంది, మొత్తం కుటుంబాలు ఉన్నాయి 130 కుటుంబాల నుంచి 9 మందిని నేను ఎంపిక చేయడం జరిగింది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ దళిత బంధు కార్యక్రమాన్ని వాళ్ళు అర్హులైన వారికి కేటాయించాలని కోరినాము. కానీ అది ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా, ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఈ దళిత బంధు ప్రవేశపెట్టడం జరిగింది. అలా కాకుండా వాళ్ళకు ఎవరైతే స్థానికంగా ఉన్నారో, ఎవరికైతే వాళ్ళకు ఆస్తిపరంగా లేరో, అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఇచ్చుంటే బాగుండేది. అలా కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు ఇస్తారు. అలా చేయకుండా ఇప్పుడు మా ఊరు నుంచి మేము అందరం ఐక్యమత్యంతో వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో మేమందరం కలిసి ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ వారికి మేము ఒక విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారా ఇక్కడైనా వాళ్ళు గ్రహించి మా విన్నపాన్ని మన్నించి ఇక్కడన్నా మంచి కార్యక్రమం చేయగలుగుతారు, దళిత బంధు ఇవ్వగలరని కోరుచున్నాం. ఏం చేస్తున్నదంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలకు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే ఈ దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. మిగతా కుటుంబాలకు ఇవ్వడం లేకపోవడం వలన మేము ప్రజలందరము చాలా కొట్లాటలు అయ్యి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగే ఈ ప్రభుత్వం ఇట్లనే చేసిందనుకో, కొట్టుకునే పరిస్థితి వస్తుంది, తనుకునే పరిస్థితి వస్తుంది. ఇంతమంది వచ్చిన 160 మంది కుటుంబాలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ ఇంటి వాళ్ళకు, ఆయనకు దగ్గరున్న సంబంధించిన వాళ్ళకే గ్రహించి వాళ్ళకే ఇవ్వాలన్నటువంటి సంబంధం ఏమున్నది? మేము కుసంగి తరపు నుంచి ఇంతమంది వచ్చినాము. ఇవి ఏం చేయాలి? ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేకపోతే పని చేసుకున్నది మొత్తమే అవసరం లేదు, మొత్తమే ఇవ్వడం అవసరం లేదు. ఈ సమక్షం నుంచి నేను కోరుకుంటున్నాను, వచ్చినాము దీని సమక్షం నుంచి మేము అందరము కోరుకుంటున్నాము, ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే మానేయాలి అంతే. కొట్టుకునుడు తనుకునుడు ఇవన్నీ ఇవ్వడం వలన మాకు ప్రాబ్లం అయిపోతుంది. గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ కానీ, జిల్లా చైర్మన్ యూసుఫ్ గారు, ఆ డీలర్ విక్రము, వీళ్ళంతా లీడర్లు. వీళ్ళు చేసిన 9 మందికి వాళ్ళు చేసిండ్రు. ఎస్సీ వాడలా ఇవాళ సీసీ రోడ్లు లేవు, ఆ కుసాంగిలా సీసీ రోడ్లు లేవు. దరిద్ర బంధుకి వాళ్ళకి 9 మందికే చేసుకున్నారు. మాకు అందరు కావాలి అని కోరుతున్నాం. కుసాంగి దళిత బంధే వద్దు, అస్ట్ అందరికి రావాలి. ఈ 150 మందికి మొత్తం అందరికి రావాలి, కుటుంబాలలో 150 మందికి అందరికి రావాలి, లేకపోతే ఒకరికి ఇట్లా అవసరం లేదు.
ఎమ్మెల్యే కాంతి కిరణ్ ఇట్లా రాజుడు ఇది పద్ధతి కాదు. రాజుడు మరి గ్రామ పెద్దలను పెట్టి ఆలోచన చేసి ఎవరికి ఇవ్వాలి ఏం లేదు అనేది లేదు. పది పది ఎకరాలు 20-20 ఎకరాల పుచ్చమైన ఉన్న వాళ్ళకే దరిద్ర బంధు రాశారు. ఇప్పుడు మరి గుంటలేని వాళ్ళు ఉన్నారు ఇంట్లో, మరి వాళ్ళకి లేవు. మరి అవి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎంపీటీ గారు గ్రామం సర్వే చేసి రాసి ఇచ్చింది ఇవ్వాలని కోరుతున్నాము.